ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా పథకం తీసుకుంటే అందరికీ వర్తిస్తున్నది ములుగు అనే ప్రాంతం ఉన్నది ఈరోజు సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ చేసినాం ములుగులో అక్కడ ప్రతిపక్ష నాయకురాలు కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఉంటుంది కానీ అక్కడ కూడా జిల్లా ఇచ్చిండు కేసీఆర్ గారు అక్కడ కూడా మెడికల్ కాలేజ్ పెట్టిండు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ కూడా ములుగులో సిరిసిల్లతో పాటే అక్కడ కూడా చేసుకున్నాం మనకు ఆ వ్యత్యాసం లేదు మిషన్ భగీరథ అంటే అన్నిండ్లకు నీళ్లు రైతు బంధు అంటే అందరికీ మరి ఆ సహాయం అందుతున్నది రైతు బీమా అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బీమా వస్తున్నది నేతన్నకు బీమా అంటే తప్పకుండా అందరికీ కూడా మరి ఇప్పుడు నేను చైర్మన్ గారికి వచ్చేటప్పుడు కారులో చెప్పిన ఇంకా ఆశించినంతమంది ఇలా చేరలేదు తొందరగా మిగతా వాళ్ళని కూడా చేరగొట్టే ప్రయత్నం చేయండి ఎక్కడన్నా ఒక కార్మికుడు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వారం రోజుల లోపల వాళ్ళ ఇంటికి పోవాలి అప్పుడే కేసీఆర్ గారు చెప్పింది నెరవేరుతుందనే మాట నేను వారికి చెప్పడం జరిగింది ఎందుకు చావుల గురించి మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పిన రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆనాడు ఓ రోజు కోర్టులో నుంచి హైదరాబాద్కు పోయే క్రమంలో శంకరయ్య సార్ చెప్పిండు రాత్రి రాంగ రాంగ గోడల మీద రాతలు చూసి ఆయన కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు నేతన్నా సావకు అని చెప్పి ఆనాడు గోడల మీద అప్పటి కలెక్టర్ గారు రాయించి ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది ఆనాడు ఎంత చేసినా ఏం ప్రయత్నం చేసినా అప్పటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది నేను పురాగ చేయలేదు అన్నాను అట్లా అట్లా అనడం కూడా తప్పుగా తప్పవుతుంది ఎంతో కొంత ప్రయత్నం చేసిండు కానీ సరిపోలే ఆ రోజు కేసీఆర్ గారు ఒక వారంలో ఎనిమిది మంది చచ్చిపోతే ఇక్కడ సిరిసిల్లలా పార్టీ నుంచి ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక మూల నిధిని ఏర్పాటు చేసి ఇక్కడ వంగర నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి చేతిలో పెట్టి పద్మశాలి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి ఇచ్చి అయ్యా మీరే నడపండి ఇది పార్టీకి సంబంధం లేదు సమాజాన్ని కాపాడండి అని చెప్పి ఆ రోజు ఒక మాట చెప్పిండు కేసీఆర్ ఇక్కడికి వచ్చినాడు ఎంతమందికి యాదుకుందో లేదో నాకు తెలియదు సచ్చిపోకండి బతికి ఉండండి తెలంగాణ వస్తుంది వచ్చినాక మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను ఆ రోజు చెప్పిండు మీకు యాదికుందో లేదు చెప్పినట్టే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత మీ దయతో మీరు మాకే అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చినాక అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈరోజు డెబ్బై కోట్ల బడ్జెట్ని పన్నెండు వందల కోట్లు చేసినా బతుకమ్మ చీరతో నేతన్నకు బతుకునిచ్చి ఆడబిడ్డకు ఒక కానుకనిచ్చినా బ్రహ్మాండంగా ఆ దుస్తుల యూనిఫామ్లు కానీ ఇతరత్ర కానీ నూలు సబ్సిడీ కానీ ఇవన్నీ మీకు ఇచ్చిన ఒక వీవర్స్ పార్క్ ఇచ్చినా ఒక అప్యారెల్ పార్క్ ఇచ్చిన సిరిసిల్లలో కొంత ముఖం తెలివి వచ్చే విధంగా ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టి కేసీఆర్ గారు మీ నాయకుడిగా మన నాయకుడిగా మీ కష్టం తెలిసిన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకున్న కార్యక్రమాలు మీ అందరినీ నేను కోరేది ఒకటే రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు చేద్దాం అప్పుడు కొట్లాడదాం ఎవరు ఎమ్మెల్యే కావాలి ఎవరు ఎంపీ కావాలి ఎవరు ఏం కావాలి మీ దయ ఇవ్వలకుంటే వాళ్ళ ఇతరు దానిలో పెద్ద లెక్కేం లేదు ప్రజాస్వామ్యంలా ప్రజల్ బాస్ మీరు ఏది డిసైడ్ చేస్తే గదే అవుతుంది తప్ప దాని కింద మీద చేసే అవకాశం కానీ అధికారం కానీ ఎవరకు లేదు ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది ఇంకా పద్నాలుగు పదిహేను నెల టైం ఉంది ఇప్పటి నుంచి కింద మీద పడి యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏం లేదు నేను మొన్న కూడా చెప్పిన కాలేజ్ గ్రౌండ్లో నేను ఒక మంచి పని చేస్తే నువ్వు రెండు మంచి పనులు చేయి నా మీద గెలవాలనుకుంటే నేను ఒక ఒక ప్రాజెక్టు తెస్తే నువ్వు రెండు ప్రాజెక్టులుదే నేను నాలుగు పైసలు తెస్తే సిరిసిల్లకు నువ్వు ఎనిమిది పైసలు తీసుకొచ్చి కొట్లాడు అంతేగాని కులం పేరు మీద పంచాయితీ మతం పేరు మీద రాజకీయం ఈ చిల్లర పనులు మాత్రం వద్దు ఎందుకంటే ఒక కులములు ఓటేస్తే ఎవడు నాయకుడు గాడు ఒక కులం ఓటేస్తే ఎవరైనా ఎమ్మెల్యే అవుతారా ఒక కులం ఓటేస్తే ఎవరైనా ఎంపీ అవుతారా ఒక కులం ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతారా అందుకే అంటున్నా నేను కులాలకు మతాలకు అతీతంగా పేదవాడిని పేదవాడిగా చూసే ప్రభుత్వం ఉండాలి పేదవాడి మొఖంలో చిరునవ్వు చూసే ముఖ్యమంత్రి ఉండాలి మన కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అద్భుతంగా ఈరోజు ఏ కులాన్ని ఏ మతాన్ని కాదని ఎవరికి ఎవరికి సాయం అందుతలేదు ఈరోజు రైతు బంధు ఇస్తే అందులో ఫలానా కులమూలకే లాభం అవుతుందా పద్మశాలీలకు భూమి ఉంటే రైతుబంధు వస్తలేదా పద్మశాలీలకు భూమి ఉంటే రైతు బీమా వస్తలేదా ఒక మున్నూరు కాపులకే వస్తుందా లేదా ఒక ముదిరాజులకే వస్తున్నదా నేనేమంటున్నా అంటే ఏ పథకమైనా ఒక ఆసరా పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ అందరికీ అందుతా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు అన్నది కాదు ఇక్కడ మనకు తంగలపల్లి చెరువు కిందకి నీళ్ళు వస్తే తంగలపల్లి కిందకి నీళ్ళు వస్తే మానేరు నిండితే రాజరాజేశ్వర సాగర్ నిండితే ఒక కులానికి ఒక మతానికి నీళ్ళు అందరికీ వస్తున్నాయి భూగర్భ జలాలు పెరిగితే అందరికీ అందుతున్నాయి సిరిసిల్ల బాగుపడితే ఒక కులం బాగుపడుతుందా ఒక మతం బాగుపడుతుందా అందుకే నేను మిమ్మల్ని కోరేది ఎలక్షన్లప్పుడు కోన్ క్యా హే తూ కిత్తా అంటే మే కిత్తా అప్పుడు చూసుకుందాం ఇప్పుడు వద్దు ఇప్పుడు ఏం చేద్దాం నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ఈ వేదిక ద్వారా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని గౌరవించుకొని మరి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేతన్నల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా సిరిసిల్ల వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మొన్ననే నీ ఈ ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నది చేనేత మీద ఐదు శాతం జిఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుచేటు ఇది ఏ గుజరాత్ నుంచి అయితే మహాత్మా గాంధీ వచ్చి ఏ గుజరాత్ నుంచి అయితే ఆనాడు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించి చెరక దిప్పి ఇగో ఇది స్వదేశీ వస్తువు విదేశీ వస్తువులను బహిష్కరించాలే అని చెరకను దిప్పి నూలును వడికి ఆనాడు స్వదేశీ ఉద్యమానికి నాంది వల్కిండో మహాత్మా గాంధీ ఈరోజు అదే చెరక ద్వారా వచ్చే ఖాదీ కావచ్చు నూలు మీద చేనేత మీద మొట్టమొదటిసారి పన్నేసిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇది చేనేతకు మరణ శాసనం అవుతుంది అది మాత్రమే కాదు ఈరోజు మొత్తం తెలంగాణలో నేతన్నలు కూడా ఆలోచించాలి మనం అడుగుతా ఉన్నాం ఎనిమిదేళ్ళ నుంచి అడుగుతున్నాం సిరిసిల్లకు ఒక మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి తెలంగాణకు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం ఎనిమిదేళ్ళ నుంచి అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క పనయిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీసమెత్తు పనయిందా తెలంగాణకు తెలంగాణలోని ఏ వర్గానికైనా ఆలోచన చేయండి ఉతగనే హిందూ ముస్లిం అనగానే ఆగం కాకండి ఉతగనే దేవుడు పేరు చెప్పి రాజకీయం చేయగానే కింద మీద కావద్దు ఏం జరిగిందో ఒక్కసారి కూర్చొని ఆలోచన చేయండి ఇక్కడ మనం వచ్చిన్నాడు అక్కడ వాళ్ళు వచ్చింది మరి మనం ఏం చేసినామని అడిగితే ఇలా సిరిసిల్లలో గల్లీ గల్లీకి దిసుకపోయి చూపెడతాయి ఓ గిజ్ చేసినాం గిజ్ చేసినాం గిజ్ చేసినామని మా కౌన్సిలర్లే చూపెడతారు కావాలంటే నువ్వు చేసిన పని ఒక్కటి చూపెట్టు నాకు సిరిసిల్లనే కాదు కరీంనగర్లో ఏం చేసినావు చూపెట్టు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేసినావు ఒక్క విద్యా సంస్థ ఇచ్చినవా ఇప్పుడు నేను చెప్తున్న సిరిసిల్ల గడ్డ మీద ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజెస్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మరి మోడీ అన్ని ఇచ్చిండు మన తెలంగాణకు మెడికల్ కాలేజీలు నవోదయ పాఠశాలలు ఒకటంటే ఒకటిచ్చిండా గుండు సున్నా మన విద్యార్థులకు ఏం చేసిండ్రు మన నేతన్నలకు ఏం చేసిండు మన రైతులకు ఏం చేసిండు ఇవో ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి రాజరాజేశ్వర సాగర్ అడిగినం మనం కాళేశ్వరానికి నాలుగు రూపాయలు సాయం చేయి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఈ మనం మే మెమ్మే బెబ్బెబ్బే తప్ప ఇప్పటిదాకా ఏం లేదు అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సాయం చేయమన్నాం అక్కడ కూడా మళ్ళా గదే మేమేమే బెబ్బెబ్బే ఏమన్నంటే పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఏముండదు డబ్బల రాళ్లేసి చూపినట్టు లోడో లోడలో సప్పుడు తప్ప ఏమంటే ఏముండదు మాట్లాడితే దేవుడు అంటారు మన మా యమలాడ దేవునికి ఏమైనా ఇచ్చినావా అంటే దానికి కూడా ఏం లేదు యములాడ గుడికి ఏమైనా సాయం చేసినావా అంటే దానికి కూడా ఇచ్చిందేమి లేదు హల్లికి హల్లి సున్నకు సున్నా కానీ దేవుడు 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 అని చెప్పి దేవుని పేరు మీద రాజకీయం నాలుగు ఓట్లు దొప్పుకోవాలి ప్రజలను ఆగం చేయాలి పొరగాలను రెచ్చగొట్టాలి పిచ్చి లేపాలి ఏదో ఓటు చేసి గందరగోళం చేసి కులం పేరు మీద మతం పేరు మీద పబ్బం గడుపుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అంటున్నా దయచేసి మీరు కూర్చున్న కాడ చర్చ పెట్టండి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకి ఏం చేసింది అదేవిధంగా ఎనిమిదేళ్ళ మోడీ ప్రభుత్వం భారతదేశానికి ఏం చేసింది తెలంగాణకి ఏం చేసింది రైతు చర్చించాలి నేతన్న చర్చించాలి గీతన్న చర్చించాలి ప్రతి కులము ప్రతి మతము తెలంగాణలోని ప్రతి బిడ్డ ఆలోచించాలి చర్చ పెట్టాలి ఖచ్చితంగా నిగ్గదీసి అడగాలి మమ్మల్ని అడగాలి వాళ్ళని అడగాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని అడగండి మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా అడగండి ఒక ఫలానా చెప్పినవు చేయలేని అడగండి వాళ్ళని కూడా అడగండి పంద్రాల్యాక్ ఎడవైనవి ఇంటికింటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను ఎడవా ఇవన్నీ అడగాలి కదా మరి ఒక్క పాఠశాల ఇవ్వకపోతే తెలంగాణకు అడగాలనా లేదా ఒక్క కళాశాల ఇవ్వకపోతవి మరి ఉన్న నేతన్నల మీద ఐదు పర్సెంట్ పన్నేస్తేవి ఇవన్నీ అడగవలసిన అవసరం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది మహానుభావులను గౌరవించుకునే క్రమంలో ఇంకొకలను అవమానించుకునే అవసరం మనకు లేదు సర్వాయి పాపన్న కానీ లేదా సాకల ఐలమ్మ కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇతర మహానుభావులు కానీ వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే సంస్కారం మనకున్నది ఒక్కరు కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ మొత్తం మేమే పెట్టి మొత్తం సిరిసిల్లలో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ తప్పకుండా ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుందాం మళ్ళొకసారి ఈరోజు పోరాట స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తికి పర్యాయపదంగా ఉన్న ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని సిరిసిల్లలో అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరంలో అక్కడ జలదృశ్యంలో సమున్నతంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరికీ శుభాకాంక్షలు జాయ్ తెలంగాణ